వెనకటికి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని ఎవరో అడిగారట, పరిపాలన చేసేవారు కలకాలం గుర్తుండాలంటే ఎలాంటి పనులు చేయాలి అని చెప్పి అడిగారట. ఎలాంటి పనులు చేస్తే కలకాలం గుర్తుండిపోతాం ప్రజల్లో అని చెప్పి అడిగాడట. అప్పుడు ఆ బాబు ఏం చెప్పాడంటే, ప్రజలకు అన్నం పెడితే అరిగిపోతుంది, ప్రజలకు చీర కొని పెడితే చిరిగిపోతుంది, ప్రజలకు ఇల్లు కట్టిస్తే కూలిపోతుంది, కర్రు కాల్చి వాత పెడితే మాత్రమే ప్రజలకు కలకాలం గుర్తుంటుందని ఆ బాబు చెప్పాడట. పాటున బాబుకు ఓటు వేయటము అంటే రైతన్నలు రైతు భరోసాను వదులుకోవటమే అని, మళ్ళీ మోసపోవటమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే చంద్రముఖిని మనమే వెళ్ళి నిద్రలేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెళ్ళి చెప్పండి.